దానము కన్నా గొప్ప దానము లోకమునందు లేదు. అందుకే పుణ్యదినమునందు భూసురానుజ్ఞతో ఉపవసించి గోవులున్న మంద కరగి పరమ నియతి అయ్యహోరాత్రమ గోష్ఠమున వసించి నిష్ఠతోడా. మిగిలిన దానాల కన్నా గోదానం చేసేటప్పుడు మాత్రం కొన్ని నియమములు పాటిస్తే మంచిది. ఏం చెయ్యాలి అంటే, నేను గోదానం చేస్తాను అని సంకల్పం చేసుకున్న తర్వాత రేపు గోదానం చేస్తాను అని అనుకుంటే, ఇవాళ ఉదయమే ఎక్కడైనా గోశాల ఉంటే ఆ గోశాలకు వెళ్ళి ఆ గోశాలలో భార్యాభర్తలు ఇద్దరు ఉండి చక్కగా గోశాలకి సేవ చేసి ఆ గోశాలలోనే రాత్రి కూడా పడుకొని మరునాడు ఉదయం వాళ్ళు ఏ ఆవుని దూడతో కలిపి దానం చేద్దాం అనుకుంటున్నారో, పాత్ర కూడా ఇస్తారు పాలు పితకడానికి, దానితో కలిపి దానం చేయాలి. ఆ దానం చేసే ముందు ఒకరోజు గోశాలలో వాసం చేయడం చాలా చాలా గొప్పది. అందుకు గోశాలలో విశ్రాంతి మందిరం నిర్మిస్తారు, ఒకరోజు ఉండడానికి వీలుగా భవన నిర్మాణం చేస్తారు. అలా దానం జీవితంలో ఒక్కసారైనా చేసుకునే అవకాశం కలుగుతుంది అని. అందుకని అలా గోశాలలు ఉండి మరునాటి ఉదయం సంగవ కాలంలో గోవుని దానం చేయాలి. సంగవ కాలము అంటే ఆవు యొక్క పాలు తాగడానికి దూడ నిద్రలేచి తొందరపడి తన కట్టు నుంచి విప్పుకొని ఎప్పుడు వెళ్ళి అమ్మ యొక్క పొదుగులో తన ముట్టి పెట్టి గట్టిగా గుద్ది అమ్మి విడిచిపెట్టినటువంటి పాలు తాగాలని ఉత్సాహాన్ని చూపిస్తుందో సూర్యోదయం తర్వాత ఆ కాలమునకు సంగవ కాలమని పేరు, గుర్తుపెట్టుకోవడానికి వీలుగా. కాబట్టి అటువంటి కాలంలో అంటే దూడ పాలు తాగడానికి వచ్చిన కాలంలో దూడతో కలిసి ఉన్నటువంటి గోవుని దానం చెయ్యాలి. ఆ గోవుని దానం చేసేటప్పుడు బ్రహ్మగారి వాక్కు ఒక్కసారి స్మరణ చెయ్యాలి. ఏమని చెప్పుకోవాలంటే, తల్లి గోవు, వృషము తండ్రి, గర్భప్రదేశంబు దివము, ధరణి సంప్రతిష్టయని పఠించి యోగ్యుడగు విప్రు నర్చించి పలుకవలయు నీకి కలిమి తెలియా. ఈ ఆవు నాకు తల్లి, ఎద్దు నా తండ్రి, దాని కడుపు స్వర్గలోకం, ఈ భూమి మీద నేను స్థిర నివాసమును పొందదనుగాక. అంటే అల్పాయుర్దాయము కాకుండా అపమృత్యు దోషం లేకుండా దీర్ఘాయుష్మంతుడనై చక్కగా పుత్రపౌత్రాదులతో సంపదతో నేను హాయిగా ఆనందంగా ఉండేటట్టుగా అనుగ్రహించండి, నేను గోదానం చేస్తున్నానని సంకల్పం చేసి గోవు ఎద్దు ప్రీతి కలిగిన వాడు, గోవుని కాపాడాలనుకునేటటువంటి తత్వం ఉన్నటువంటి వారికి ఆవు తోక మీదుగా నీళ్లు పోసి ఆ గోవుని దానం చేస్తారు. అయితే ఒక్క విషయాన్ని జ్ఞాపకం పెట్టుకో ధర్మరాజా, ఎప్పుడైనా సరే గోవుని దానం చెయ్యాలనుకుంటే ఆ గోవుని కొనడానికి ఉపయోగించినటువంటి ద్రవ్యాన్ని బట్టి గోదానము సఫలవంతమవుతుంది. ఎటువంటి ధనమును వాడవచ్చు? దయాధనంబు సంగర విధాసముపార్జితమున్ సధర్మకోపాయ సమాహితంబును శుభ ప్రతిపాదన లబ్ధమున్ మరున్నాయక వెండియుంగలుగు నాయువు జొప్పుల సొమ్ములున్ తగన్ గోయ జనార్థము సత్క్రియలకున్ పెరసొమ్ములనైన కీడగున్. ఆవుని కొనడానికి ఉపయోగించేటటువంటి ద్రవ్యం, గోదానానికి చెందిన ద్రవ్యం ఎటువంటిదై ఉండాలి అంటే, దాయాదులకు చెందినదై ఉండవచ్చు. అంటే అన్నదమ్ముల పిల్లలు, వాళ్ళు ఇచ్చిన ద్రవ్యంతో గోవుని కొనవచ్చు, కొని ఇవ్వచ్చు. అలాగే క్షత్రియులైతే యుద్ధం చేసి యుద్ధంలో సముపార్జించినటువంటి ధనం, ధర్మయుద్ధం. సధర్మకోపాయ సమాహితంబును, ధార్మికమైనటువంటి రీతిలో సంపాదించినటువంటి డబ్బు. ఓ ఉద్యోగం చేస్తున్నాడు, జీతం వచ్చింది ఆ డబ్బుతోటి. శుభ ప్రతిపాదన లబ్ధమున్, తాను ఏ వృత్తి చేస్తున్నాడో ఆ వృత్తి ద్వారా సంపాదించినటువంటి ధనముతో కొన్నటువంటి ఆవు. తాను వ్యాపారం చేస్తున్నాడు వచ్చిన లాభంతో, తాను కుండలు చేస్తున్నాడు కుండలు అమ్మగా వచ్చినటువంటి లాభంతో, ఏ వృత్తిలో ఉన్నాడో ఆ వృత్తి ద్వారా వచ్చినటువంటి ధనంతో, అటువంటి వాటి వలన ఆవుని కొని దానం చేస్తే గోదాన ఫలితము సంపూర్ణముగా కలుగుతుంది. లేనినాడు దాని వలన ఉపయోగం ఉండదు. అంటే అధర్మంతో సంపాదించినటువంటి ధనముతో గోదానము చేసినా ఉపయోగము కలుగదు సుమా అని చెప్పి ఓ విషయాన్ని బాగా జ్ఞాపకం పెట్టుకో ధర్మరాజా. మనిషి ప్రతి సంవత్సరంలో కూడా 3 రోజులు మాత్రం గోశాలలో తప్పకుండా కాలం గడపాలి. ఏ 3 రోజులు? గోశాలలో కాలం గడపాలి. అందుకే పూర్వం గోశాల నిర్మాణం చేస్తే అందులో కొంతమంది అతిథులు, గృహస్థులు వచ్చి ఉండడానికి వీలైన సదుపాయములను కల్పించేవారు. ఎందుకనంటే అప్పుడు కానీ గోశాల పూర్తవదు,
లేకపోతే ఉండడానికి సదుపాయం ఉండాలి కదా ఎందుకంటే వాళ్ళు 3 రోజులు ఉండాలి అక్కడ ఎప్పుడు ఉండాలి అన్నది చెప్తున్నాడు భీష్ముడు మానవుడోపి ఆశ్వయుజమాసము రెండవ అష్టమింతగంబూని దినత్రయంబు పరిపూజిత గోష్టతలంబునన్ వ్రతాధీనత బెండయన్నమును ధేనువు మూత్రము పాలు పానమున్గా నియతిన్ వసించి బహుకామ్య ఫలంబులు పొందుభూవరా ఆశ్వీజ మాసంలో శారదానవరాత్రులు వస్తాయి శుక్లపక్షంలో పాడ్యమి తిథి నుంచి విజయదశమి వరకు చేసి ఏకాదశి నాడు రథయాత్ర చేస్తారు ద్వాదశి నాడు అన్నసంతర్పణ ఉంటుంది అదే కృష్ణపక్షం వస్తుంది పౌర్ణమి వెళ్ళిపోయిన తర్వాత కృష్ణపక్షం వస్తుంది ఆశ్వీజ మాసంలో ఆ కృష్ణపక్షంలో అష్టమి నవమి దశమి ఈ 3 రోజులు గోశాలలో వాసం చేయాలి ఆ 3 రోజులు గోశాలలో ఉండి ఆవు పేడ అన్నము అన్న ఉద్దేశ్యంతో దాని మూత్రము పాలు అన్న ఉద్దేశ్యంతో జాగ్రత్తగా శుభ్రం చేసి కడిగి ఎవరు గోశాల యందు వాసము చేస్తూ ఉన్నారో అటువంటి వారు దేవతల యొక్క అనుగ్రహం చేత సమస్తమైన ఈప్సితములను సాధించుకుంటారు వాళ్ళు ఉత్తమమైనటువంటి గతులను పొందుతారు మళ్ళీ ఈ గోవులలోనే గోవులన్నీ శ్రేష్టములే గోవులన్నీ ఉత్కృష్టములే గోవులు సర్వదేవతామయమైనటువంటి శరీరము కలిగినటువంటి ప్రాణులు అంత ఉత్కృష్టత కలిగినవి శ్రావణ మంగళవారానికి ఒక ప్రత్యేకత ఉంది శ్రావణ మంగళవారం సర్వమంగళా దేవతని ఆరాధన చేస్తారు శ్రావణ మంగళవారం ఏం చేస్తుందంటే అరిష్టాన్ని పోగొడుతుంది అమంగళాన్ని పోగొడుతుంది పోగొట్టి అన్ని మంగళములు కలిగేటట్టుగా చేస్తుంది అన్ని మంగళములు కలిగేటట్టుగా చేయగలిగినది ఏది అంటే భీష్మాచార్యుల వారి నోటి మాట ఇది గోవు దాన్ని స్మరిస్తే చాలు దాన్ని చూస్తే చాలు దానికి ప్రదక్షిణం చేస్తే చాలు దాని గురించి వింటే చాలు ఈ మాట నీ చెప్పాలి భీష్ముడు చెప్పాడు భారతంలో ఆ గోవులన్నీ గొప్పవే కానీ మళ్ళీ గోవులలో కొన్ని చాలా ఉత్కృష్టమయ్యే ఏవి అంటే ఒకప్పుడు ఏతించి నిభృతిమై ఈశ్వరు చరణాంబుజములకు ఎరిగి హస్తములు ముగిచి అమృతసిక్తుడవైతి అఖిలేశ గోవులకి ఇంగిలి లేదు ఇందుడెట్టుల అమృతమసగునట్టుల గోవులసగు దుగ్ధంబుల తద్వత్స పీత దుగ్ధంబు శుచియ కాన కోపము దక్కి కరుణింపుమని ఒక్క కమనీయ వృషభంబు కప్పమిచ్చే శివుడు ప్రియమంది దాని కేతువును వాహనంబుగా చేసి వృషభ వాహనుండనియు పేర్కొనగా ఒప్పియుండెనధిపా ఒకప్పుడు పరమశివుడు హిమాలయ పర్వత ప్రాంతంలో కూర్చుని తపస్సు చేస్తున్నాడు లోక కళ్యాణం కోసం అందరూ బాగుండాలని తపస్సు చేస్తున్నాడు అలా తపస్సు చేసుకుంటూ ఆయన కన్నులు మూసుకుని లోపల తనలో తాను రమిస్తున్నాడు ఆ సమయంలో అక్కడ ఒక ఆవు వచ్చి నిలబడింది దాని దూడ వెళ్ళి దాని పొదుగులో ముట్టి పెట్టి గుద్ది పాలు తాగుతాను పాలు తాగుతుంటే దాని దవడ చివర నుంచి నురుగు ఒకటి ఎగిరి వెళ్ళి పరమశివుని యొక్క శిరస్సు మీద పడింది ఆపాటి స్పర్శకి ఆయన ఎందుకో బహిర్ముఖుడయ్యాడు బహిర్ముఖుడై ఎవర్రా ఇక్కడ ఇలా అంబా నరుస్తూ నా చుట్టూ తిరుగుతూ అమ్మ పాలు తాగుతూ ఆ నురుగు నా మీద పడింది నురుగు అసహ్యం కదా పైగా ఎంగిలి కదా అన్నట్టుగా ఆయనకి తెలియదా అంటే తెలుసు ఆయన ఏదో లోకానికి అనుగ్రహం చేయాలనుకుంటున్నాడు అని కోపంతో కొంచెం కళ్ళు ఎర్రపడగా ఆయన ఇలా చూశాడు చూసి మూడో నేత్రాన్ని తెరిచాడు గోవు కదూ అది తట్టుకుంది అందులోంచి ఎర్రటి కాంతి వెళ్ళి గోవు శరీరం మీద పడింది అవి ఏమైపోలేదు అందుకే ఇప్పటికీ విగ్రహానికి ప్రతిష్ట చేయగానే ప్రాణప్రతిష్ట చేయగానే ముందు గోవుని పెడతారు తట్టుకుంటుంది ఆ శక్తిని దానికి సహజంగా శరీరంలో ఆ శక్తి ఉంటుంది కాబట్టి ఆ గోవు తట్టుకుంది మిగిలినవి పరిగెత్తుకుంటూ అటు ఇటు వెళ్ళిపోయి ఏ ఆవుల మీద శివదృష్టి పడిందో ఆ ఆవులు ఎరుపు రంగు పొంది అవి కపిల గోవులు అని పిలవబడ్డాయి అంటే పూర్తిగా ఎరుపు రంగు అయితే కపిల గోవు అనరం మళ్ళీ అది మీకు నేను ఖచ్చితంగా చెప్పాలి అంటే చూడండి ఏనుగు మీద నెత్తురు పోశారనుకోండి ఎందుకని అంటే కపిలో గజకన్నక లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిప అని పేరు ఆ మాట నేను ఎందుకంటున్నానంటే ఏనుగు మీద నెత్తురు అన్న మాట ఎందుకు వాడానంటే విఘ్నేశ్వరుడికి ఒక నామం ఉంది కపిలహ అని కపిలహ అని నామం ఎందుకు వచ్చిందంటే ఆయన అరణ్యంలో గజాసురుడితో యుద్ధం చేశాడు గజాసురుడు అంటే ఏనుగు రూపంలో ఉంటాడు ఆయన్ని చంపాడు అప్పుడు ఆయన నెత్తురు ఏనుగు మీద పడిపోతుందా పడిపోదా
పడిపోతే ఆ ఏనుగు మీద నిత్తురు పడినప్పుడు ఏ రంగు వచ్చిందో అరణ్యంలో రక్తం ప్రవహించి ఒంటి మీద పడి అటువంటి రంగు విఘ్నేశ్వరుడి మీద ప్రతిఫలించింది. ఇప్పుడు కపిలహ అని పేరు పొందాడు. నలుపు ఎరుపు రంగులు కలిసినటువంటి గోవు శివదృష్టి ప్రసరించింది కాబట్టి అది పరంపరాగతంగా ఆ కపిల గోవులకు ఉన్నొచ్చాయి లోకంలో. అటువంటి కపిల గోవు ఎక్కడైనా ఉంటే చాలా చాలా గొప్పది సుమా. గొప్పదే కాదు, దాని ఎందుకు లక్షణం ఉన్నది. మీరు ఏదైనా చాలా గొప్ప కార్యం చేస్తున్నారనుకోండి, మీ ఎదురుగుండా లేకపోవచ్చు, కానీ ఒక్కసారి కళ్ళు మూసుకుని అటువంటి కపిల గోవుని స్మరించారనుకోండి, కపిల గోవుని స్మరిస్తే మీరు చేస్తున్న పని సఫలీకృతమవుతుంది. కపిల గోవు అంటే నలుపు ఎరుపు కలిసిన రంగుతో ఉన్న గోవు, ఏనుగు మీద నెత్తురు పడినట్టు. అటువంటి గోవు ఎక్కడుంటుందో అది మిగిలిన గోవుల కన్నా శ్రేష్టము. ఆ నలుపు ఎరుపు రంగులు కలిసినటువంటి గోవు శివదృష్టి ప్రసరించింది కాబట్టి అది పరంపరాగతంగా ఆ కపిల గోవులకు ఉన్నొచ్చాయి లోకంలో. అటువంటి కపిల గోవు ఎక్కడైనా ఉంటే చాలా చాలా గొప్పది సుమా. గొప్పదే కాదు, దాని ఎందుకు లక్షణం ఉన్నది. మీరు ఏదైనా చాలా గొప్ప కార్యం చేస్తున్నారనుకోండి, మీ ఎదురుగుండా లేకపోవచ్చు, కానీ ఒక్కసారి కళ్ళు మూసుకుని అటువంటి కపిల గోవుని స్మరించారనుకోండి, కపిల గోవుని స్మరిస్తే మీరు చేస్తున్న పని సఫలీకృతమవుతుంది, అనుగ్రహింపబడతారు అని శాస్త్రవాక్కు. ఎందుచేత అంటే నేను ఏ ప్రమాణంతో చెప్తున్నానంటే, పెళ్లిలో తలంబ్రాలు పోసుకోవడం అని ఒక తంతు ఉంటుంది, మూడు మాటలు సమంత్రకం, ఆ తర్వాత వేడుక, ఏదో ఎత్తి పోసుకుంటారు ఉత్సాహం కోసం, వాళ్ళ మధ్య ఐకమత్యత కోసం. మూడు మాటలు పోసుకునేటప్పుడు చాలా అడుగుతారు, పుష్టిరస్తు, శాంతిరస్తు, తుస్థిరస్తు, ఆరోగ్యమస్తు, ఐశ్వర్యమస్తు, ఎన్నో అడిగి మాకు ఐశ్వర్యము కలగాలి, యజ్ఞములు చెయ్యాలి, సంతానము కలగాలి, ఇవన్నీ అడుగుతారు. అడిగినప్పుడు తలంబ్రాలు పోసుకునే ముందు ఏం చేస్తారంటే, ఇన్ని కోరికలు దేవతలను అడుగుతున్నారు వీళ్ళు, వీళ్ళకి తగిన యోగ్యత కలగాలని ఒక మంత్రం చెప్తాడు బ్రహ్మస్థానంలో ఉన్న వ్యక్తి. కపిలాన్ స్మారయంతు అంటాడు. కపిలాన్ స్మారయంతు అంటే కపిల గోవుని వధూవరులిద్దరూ కళ్ళు మూసుకుని ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకోండి. నలుపు ఎరుపు రంగులు కలిగినటువంటి ఆవుని ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి మనసులో, మనసులో చూడండి, ఇప్పుడు తలంబ్రాలు పోసుకోండి అని చెప్తారు. ఎందుకని అంటే కపిల గోవుని మనసులో ఒక్కసారి స్మరణ చేస్తే చాలు, అంత శుభప్రదమవుతుంది అని. అలాగే శంకరుడు ఒక మాట అన్నాడు, ఈ కపిలాఖ్యానము శుశ్లోకము దీని పఠనంబు శృతము కలిమిలోద్రేకంబు బాచి సుతులననేక ధనంబులను పెంపునిచ్చు నరేంద్ర. ఈ కపిల గోవుకి సంబంధించినటువంటి ఆఖ్యానాన్ని ఎవరైతే వింటున్నారో, దీని పఠనంబు దీన్ని చదివినటువంటి వాళ్ళు ఎవరుంటారో అటువంటి వాళ్ళు కలిమలోద్రేకంబు బాచి కలి యొక్క ఉద్ధతి నుంచి బయటపడి మంచి కొడుకుల్ని పొందుతారు, మనవల్ని పొందుతారు, వంశం వృద్ధిలోకి వస్తుంది, చాలా సంతోషాన్ని పొందుతారు. కాబట్టి ఆ కపిల గోవు గురించి వినడం కూడా అంత గొప్పది సుమా అని దానికి ఫలశ్రుతి చెప్పి భీష్మాచార్యుల వారు ధర్మరాజు గారితో ఒక మాట చెప్పాడు. ధర్మరాజా, నీకొక్క మాట చెప్తాను, బాగా జ్ఞాపకం పెట్టుకో. విను గోవులను ప్రభాతంబున తలచుట తద్గుణములు ఒగడుట భక్తిం కనుగొనుట అధిక పుణ్యములని ఎరింగించు జనములకు నాగ ఆగమ పణితుల్. ఆగమములు తెలిసిన వాళ్ళు, విద్వాంసులైనటువంటి వాళ్ళు లోకంలో ఒక మాట చెప్తూ ఉంటారయ్యా, బాగా జ్ఞాపకం పెట్టుకో. గోవులను ప్రభాతంబున తలచుట, నిద్ర లేచేటప్పుడు ఒక్కసారి ఆవుని గుర్తు తెచ్చుకోవడం, మనసులో స్మరణ చెయ్యడం. లేదు, మన అదృష్టం బాగుంటే లేవగానే ఇంట్లో కనపడేటట్టుగా ఓ ఆవు ఉండడం. లేదు, మన వీధిలో ఆవు తిరిగితే అంతకన్నా అదృష్టం, మనం పెంచకపోయినా పోని వీధిలో తిరుగుతాం. కాబట్టి గోవులను ప్రభాతంబున తలచుట తద్గుణములు ఒగడుట. ఆ గోవు ఎంత గొప్పది అన్నది ఓసారి దంపతులు మాట్లాడుకోవడం, ఏదో మంచి గుణం గురించి, గోవు గురించి మాట్లాడుకోవడం. పోనీ ఏమీ మాట్లాడకపోయా, నిన్న నువ్వు ఆవు వచ్చింది, ఆవులు ఏమైనా వచ్చాయంటే ఇంటి ముందుకి ఏమైనా పెట్టావా అని ఓసారి ఏదో స్మరించడం గోవుని. భక్తిం కనుగొనుట అధిక పుణ్యములని ఎరిగించు జనములకు ఆగమ పణితుల్. దాన్ని ఒకసారి చూడడం, భక్తితో నమస్కారం చేయడం, వీలైతే కాస్త పసుపు రాయడం, ఓ బొట్టెట్టడం, దానికి కాస్త గడ్డి పెట్టడం, ఇటువంటివన్నీ కూడా ఎంతో గొప్పవని, చాలా గొప్ప పుణ్యాన్ని ఇస్తాయని ఆగమ పండితుల్, విద్వాంసులైనటువంటి వాళ్ళు చెప్తున్నారు ధర్మరాజా. అందుకని ఇది అలవాటు చేసుకో జీవితంలో, రోజు గోవులను స్మరణ చెయ్యి అని
గోలోకమనేటటువంటిది సామాన్యమైన విషయం కాదయా ఎవరు గోదానం చేస్తారో అలా సశాస్త్రీయ గోదానం చేసిన వాళ్ళు గోలోకాన్ని చేరుకుంటారు అది ఎలా ఉంటుందో తెలుసా వినుమయ్యడ కాలక్రమమును దప్పియు రోగములను ముదియు ముదిమియు లేవు ఆ వినుత స్థానంబు అవ్యయమును కేవల సార సంప్రమోదకరంబున్ ఆ గో లోకం ఏదైతే ఉందో ఆ లోకంలో కాలము యొక్క గతి ఉండదు అంటే సూర్యోదయం సూర్యాస్తమయం కాలం గడిచిపోతూ ఉండడం అవన్నీ ఏం ఉండవు ఎప్పుడూ కాలము ఒకటిగా నిలబడిపోయి ఉంటుంది అక్కడ అందుకే అక్కడ వృద్ధాప్యాన్ని పొందడం లేకపోతే రోగభూయిష్టం అవడం శరీరం ఇలాంటివి ఏం ఉండవు ఆ లోకాన్ని చేరిన వాళ్ళు దాహాన్ని పొందరు ఆ లోకాన్ని చేరిన వాళ్ళు రోగములు పొందరు అక్కడ కాలము కదలదు కనుక వృద్ధాప్యం ఉండదు ఉండకుండా అది చాలా గొప్ప స్థానముగా శాస్త్రములు నిర్ణయించాయి సశాస్త్రీయ గోదానము చేసిన వాళ్ళు గోసేవ చేసిన వాళ్ళు అటువంటి స్థానమునకు చేరుకుంటారు గోలోకానికి అంతే కాదు గోదానము చేయకపోయినా కొంతమంది గోలోకాన్ని చేరుతారు ఎవరు చేరుతారో తెలుసా గురు శుశ్రూషకులును గురుగారి యొక్క శుశ్రూష చేసిన వాళ్ళు గురుగారి శుశ్రూష అంటే నిజానికి ఉత్తముడైనటువంటి గురు శుశ్రూష చేయడానికి అవకాశం ఇవ్వడం అది పెద్ద సమస్య ఎందుకంటే భగవాన్ రమణులు ఒకసారి కూర్చున్నారు ఓ హైకోర్టు జడ్జి గారు వచ్చారు ఆయన దగ్గరికి ఆయన కాళ్ళు పడుతున్నారు రమణ మహర్షి కాళ్ళు ఆయన గమనించలేదు రెండు నిమిషాలు ఆ తర్వాత చూసి ఎందుకండి వాటిని పడుతున్నారన్నారు ఆయన శరీరాన్ని వేరుగా చెప్పేవారు ఎందుకండి వాటిని పడుతున్నారన్నారు అయ్యో మీ కాళ్ళు పడితే పుణ్యం కదా అన్నారు ఓ అలాగా ఒక్కసారి ఆగండి అని ఆయనే పట్టుకోవడం మొదలెట్టారు అది మీరే పట్టుకుంటున్నారు అన్నారు ఆయన మరి నాకు మాత్రం పుణ్యం వద్దు అన్నారు అసలు సద్గురువు అలా సేవలవి చేయించుకోవడానికి ఇష్టపడడు సద్గురువు మనసులోకి ప్రవేశించడం ఆయనకి ఏమైనా సేవ చెయ్యడం అంటే అది మాటలు కాదు అది ఏదో ఎన్ని కోట్ల జన్మల అదృష్టవశాత్తో లభిస్తుంది ఒక కొడుకు కన్నా పై స్థాయికి వెళ్ళిపోతాడు ఆంతరంగికుడైపోయి మనసులో చేరి గురువుగారికి ఏ అవసరం వచ్చినా ఆయన జ్ఞాపకానికి వస్తుంటాడు ఆయన పిలుస్తూ ఉంటాడు అలా గురు శుశ్రూష చేసిన వాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళు గోలోకమును చేరుతారు శాస్త్రీయ గోదానం చేసిన వాళ్ళు గోలోకాన్ని చేరుకుంటారు అది ఎలా ఉంటుందో తెలుసా వినుమయ్యడ కాలక్రమమును దప్పియు రోగములును ముదియు ముదిమియు లేవు ఆ వినుత స్థానంబు అవ్యయమును కేవల సార సంప్రమోదకరంబున్ ఆ గో లోకం ఏదైతే ఉందో ఆ లోకంలో కాలము యొక్క గతి ఉండదు అంటే సూర్యోదయం సూర్యాస్తమయం కాలం గడిచిపోతూ ఉండడం అవన్నీ ఏం ఉండవు ఎప్పుడూ కాలము ఒకటిగా నిలబడిపోయి ఉంటుంది అక్కడ అందుకే అక్కడ వృద్ధాప్యాన్ని పొందడం లేకపోతే రోగభూయిష్టం అవడం శరీరం ఇలాంటివి ఏం ఉండవు ఆ లోకాన్ని చేరిన వాళ్ళు దాహాన్ని పొందరు ఆ లోకాన్ని చేరిన వాళ్ళు రోగములు పొందరు అక్కడ కాలము కదలదు కనుక వృద్ధాప్యం ఉండదు ఉండకుండా అది చాలా గొప్ప స్థానముగా శాస్త్రములు నిర్ణయించాయి సశాస్త్రీయ గోదానము చేసిన వాళ్ళు గోసేవ చేసిన వాళ్ళు అటువంటి స్థానమునకు చేరుకుంటారు గోలోకానికి అంతేకాదు గోదానము చెయ్యకపోయినా కొంతమంది గోలోకాన్ని చేరుతారు ఎవరు చేరుతారో తెలుసా గురు శుశ్రూషకులును గురువుగారి యొక్క శుశ్రూష చేసిన వాళ్ళు గురువుగారి శుశ్రూష అంటే నిజానికి ఉత్తముడైనటువంటి గురువు శుశ్రూష చేయడానికి అవకాశం ఇవ్వడం అది పెద్ద సమస్య ఎందుకంటే భగవాన్ రమణులు ఒకసారి కూర్చున్నారు ఓ హైకోర్టు జడ్జి గారు వచ్చారు ఆయన దగ్గరికి ఆయన కాళ్ళు పడుతున్నారు రమణ మహర్షి కాళ్ళు ఆయన గమనించలేదు రెండు నిమిషాలు ఆ తర్వాత చూసి ఎందుకండి వాటిని పడుతున్నారన్నారు ఆయన శరీరాన్ని వేరుగా చెప్పేవారు ఎందుకండి వాటిని పడుతున్నారన్నారు అయ్యో మీ కాళ్ళు పడితే పుణ్యం కదా అన్నారు ఓ అలాగా ఒక్కసారి ఆగండి అని ఆయనే పట్టుకోవడం మొదలెట్టారు అది మీరే పట్టుకుంటున్నారు అన్నారు ఆయన మరి నాకు మాత్రం పుణ్యం వద్దు అన్నారు అసలు సద్గురువు అలా సేవలవి చేయించుకోవడానికి ఇష్టపడడు సద్గురువు మనసులోకి ప్రవేశించడం ఆయనకి ఏమైనా సేవ చెయ్యడం అంటే అది మాటలు కాదు అది ఏదో ఎన్ని కోట్ల జన్మల అదృష్టవశాత్తో లభిస్తుంది ఒక కొడుకు కన్నా పై స్థాయికి వెళ్ళిపోతాడు ఆంతరంగికుడైపోయి మనసులో చేరి గురువుగారికి ఏ అవసరం వచ్చినా ఆయన జ్ఞాపకానికి వస్తుంటాడు ఆయన పిలుస్తూ ఉంటాడు అలా గురు శుశ్రూష చేసిన వాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళు గోలోకమును చేరుతున్నారు సత్యరతులు ఎప్పుడు సత్యాన్ని మాట్లాడేవారు శమదమ వినిర్మలాత్ములు ఇంద్రియ నిగ్రహాన్ని పొందిన వాళ్ళు మనోనిగ్రహాన్ని పొందిన వాళ్ళు దుర్భక్ష్య రతులును దుర్మార్గమైన ఆహారమును ఎప్పుడు తినకుండా శౌచాన్ని పాటించేవాళ్ళు నిల్తురు
అనుత్తరమగు నన్నచోట గో ప్రదాన పరులతో ఆ ఉత్తమమైనటువంటి ప్రదేశంలో గోదానం చేసిన వాళ్ళతో కలిసి వీళ్ళందరూ కూడా ఆ ప్రదేశంలో అంటే ఆ గోలోకంలో ఇందాక చెప్పినటువంటి ఆ గురుశుశ్రూష తత్పరులైన వాళ్ళు నిరంతరము సత్యమును పలికేటటువంటి వాళ్ళు మనో నిగ్రహం ఉన్న వాళ్ళు ఇంద్రియ నిగ్రహం ఉన్న వాళ్ళు ఎప్పుడూ కూడా శుద్ధమైన ఆహారమును స్వీకరించేటటువంటి వాళ్ళు గోదానము చేసే వారితో కలిసి గోలోకమునందు వాసం చేస్తూ ఉంటారు కాబట్టి గురుశుశ్రూషకులను సత్యరతులు శమదమ వినిర్మలాత్ములు దుర్భక్షరతులను నిల్తురు అనుత్తరమగు అనచోట గో ప్రదాన పరులతో అటువంటి ఆ గోదానం చేసే వాళ్ళతో కలిసి ఎప్పుడూ కూడా ఉంటూ ఉంటారు అని చెప్పి గోదానం కన్నా గొప్పదానం ఇంకా లోకంలో లేదు సుమా ధర్మరాజా ఈ విషయాన్ని జ్ఞాపకం పెట్టుకో ఇంక ఇంతకన్నా గొప్పదానం ఉందని చెప్పడం సాధ్యం కాదు అంటూ విను గోలోకంబును గడచిన లోకము కలుగ దూది చెప్పెదా పుణ్యంబును గోప్రదాన విధి మిగిలిన ఎట్టిది వచ్చయుండు లేదరయంగన్ ఓ వత్స ఓ ధర్మరాజా నీకు ఒక పరమసత్యం చెప్తున్నా ఇందులో ఏ విధమైన అనుమానం లేదు విను గోలోకంబును గడచిన లోకము కలుగ దూది చెప్పిన పుణ్యంబును గోప్రదాన విధి మిగిలిన ఎట్టిది గోలోకం కన్నా గొప్ప లోకం గోదానం కన్నా గొప్పదానం లోకంలో లేవు అంత గొప్పది సుమా ఆ గోవుని స్మరించడం గోవుని చూడడం గోవుకి ప్రదక్షిణం గోశాల నిర్మాణం గోశాల నిర్మాణానికి శ్రమదానం చేయడం గోశాలలో పారాయణలు చేయడం గోశాలలో కూర్చోవడం గోశాలకి సేవ చేయడం గోవులకి గ్రాసం పెట్టడం గోవులకు సేవ చేయడం ఇంత గొప్పదని భారతంలో భీష్మాచార్యుల వారు చెప్పారు భీష్మాచార్యుల వారు చెప్పింది నేను చెప్తున్నాననడానికి సాధికారికమైన పద్యాలు మీకు చూపిస్తున్నాను కాబట్టి అంత గొప్పది కనుక గోవు నీవును అవధానముతో గోవులమన్నింపు పాత్రకోటి కొసగు సత్సేవిత పుణ్యచరిత్రము లా వెరపున బోల విన్ని అయిన కుమారా ఓ ధర్మరాజా నేను చెప్పిన మాట బాగా విన్నావు కదా అందుకే ఒకటి గుర్తుపెట్టుకో నువ్వు కూడా అవధానంతో మంచి బుద్ధితో మనసులో ఎప్పుడు గోవుల్ని స్మరించు గోవుల యొక్క సేవ చేయి అంతేకాదు నీకు అవకాశం ఉన్నంత వరకు గోదానం చేస్తూ ఉండు దాని వలన చాలా గొప్పదైనటువంటి అనుగ్రహాన్ని దేవతల నుండి నువ్వు పొందగలుగుతావు జనములు దుస్వప్నంబులు గని గోకీర్తనము చేయక తద్దురితంబును వరయరు గోమయయుత వినుతాంబు స్నానము అతి పవిత్రంబనగా ఎప్పుడైనా నిద్రపోతున్నప్పుడు దుస్వప్నాలు వస్తే పీడకలను వస్తే భయం వేస్తే ఆ పీడకలలు నిజంగా జరుగుతాయేమో అని ఏమైనా బెంగ అనిపిస్తే ఏమీ బెంగ పెట్టుకోక్కర్లేదు ఒక్కసారి ఆవుని స్మరిస్తే చాలు ఓ ఆవుని గుర్తు తెచ్చుకుంటే చాలు ఆ దుస్వప్నాలు ఫలితాన్ని ఇవ్వవు రెండు స్నానము చేత పవిత్రము అంటాం కదా ఈ స్నానం చేయడం వల్ల ఇంత పుణ్యం వస్తుంది అని కదా లోకంలో చెప్తారు ధర్మరాజా చాలా గొప్ప పుణ్యాన్ని ఇవ్వగలిగిన స్నానం ఏమిటో తెలుసా నువ్వు స్నానం చేసే నీళ్లలో ఇంత ఆవు పేడ ఉసిరికాయ ఇంత ఆవు పేడ కలుపుకుని స్నానం చేస్తే అంతకన్నా పరమపావనమైన స్నానము లోకమునందు ఇంకొకటి లేదు కాబట్టి జనముల దుస్వప్నంబులగని గోకీర్తనము చేయగా తద్దురితంబును వరయరు గోమయయుత వినుతాంబు స్నానము అతి పవిత్రంబనగా అంతకన్నా పవిత్రమైన స్నానం ఉండదు అంత పవిత్రమైన స్నానం ఇది అంటే గోమయాన్ని ఓ ఉసిరికాయంతో ఓ చీమతలకాయంతో తీసుకొచ్చి నీళ్లలో కలుపుకుని స్నానం చేయడం అంత గొప్పది సుమా అందున ఎక్కడ గోవులు తృప్తిగా ఉండి వాటికి ఏమీ బాధ కలిగి కాదు ఉత్తినే హాయిగా అమ్మని పిల్ల చూస్తూ పిల్లని అమ్మ చూస్తూ ఉత్తినే గోవులు అంబారావం చేస్తూ ఉంటాయో అక్కడ లక్ష్మీదేవి నిలబడి మాట్లాడుతున్నట్టు ఆవు బాధపడకూడదు యద్గృహే దుఃఖిత గావహ సయాతి నరకన్నరహ గో బాధపడకూడదు కానీ వాటికి ఏం బాధ లేదు కానీ అలా ఒకదాని నోడు చూసుకునే అంబే అంటే అంబా అని అరుస్తుంటాయి అలా అవి అరుస్తున్న ప్రదేశం ఎక్కడుంటుందో అది లక్ష్మీదేవి యొక్క నివాస స్థానం అది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహమే